మనుబోలులో ఏర్పాటై ఉన్న రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవ వేడుకల్లో ఎంపీపీ అనితమ్మ నాయకులు పాల్గొని మాట్లాడారు. మనుబోలులోని రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకలకు ఎంపీపీ చిట్టమూరు అనితమ్మ, మాజీ ఎంపీపీ చేరేడి పట్టాభిరామిరెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఉన్నతంగా చదవాలని వారు ఆకాంక్షించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ కంచి పద్మమ్మ, ఉప సర్పంచ్ దండు చంద్రశేఖర్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. మన బిడ్డలు బాగుపడాలా, మనం అన్ని విధాలా బాగుపడాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకు జరిగి వస్తారు. తల్లిదండ్రులు కూడా ప్రశాంతంగా బిడ్డలు తెచ్చుకొచ్చి స్కూల్లో చేర్చడం, వాళ్ళు ఏం చేస్తున్నారు అనడం, స్కూల్లో టీచర్లు కూడా అడిగి ఏమ్మా మా వాడు చదువుతున్నాడా లేదా అని చెప్పి కూడా ప్రశ్నించే రోజులు కూడా దగ్గరికి వచ్చాయి. అందువల్ల రాబోయే రోజుల్లో మేము ఆ రోజుల్లో మేము ఐదో కలిసి చదివేసరికి ఎక్కువైంది. మమ్మల్ని ఏదో సేటింగ్ కడిగి పొమ్మన్నారు. కానీ ఈ రోజులు చూస్తే మేము మరి ఇంత వెనకబడి ఉన్నామని చెప్పి మేమే సిగ్గుచోటు అనుకుంటున్నాం. కాబట్టి బిడ్డకు తల్లిదండ్రులందరిగా కూడా మన బిడ్డ ప్రయోజకుడు కావాలా, ఏకాడికి ముందుకు పోవాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో మీరు ముందుకు సాగదింపాలని చెప్పి కోరుకుంటూ, ఇంతమందిని పిల్లల్ని మంచి టీచర్స్ని ఇంత డెవలప్మెంట్ ఆయనకైతే చేదోడు వాదోడుగా చేడి పద్మనాభరెడ్డి గారు సొంత అన్న తమ్ముళ్ళలాగా అన్ని చక్కబెట్ట అయితే ప్రతిరోజు నాకు అనిపిస్తుంది. ఈ స్కూల్ మనుబోలులో ఇదే స్కూల్ని వేరే దిగల మన ఈ పిల్లలు చదివించాలా, ఇంతమంది చదువు రావాలంటే 10 సంవత్సరానికి ఏ 20 వేలు 30 వేలు కట్టందే కానీ ఈ విద్యని నేర్పలేదు. అటువంటిది ఈ మనుబోలు గ్రామంలో చంద్రశేఖర్ రెడ్డి 1 ఇయర్లో పేరే రేస్ కాలి పెట్టాడు. అంతకీ 10 అంతలుగా ఇంత డెవలప్మెంట్ చేసి ఇంతమంది మనుబోలు మనుబోలు మండలంలోని తల్లిదండ్రులకు మంచి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చేటటువంటి ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గది. అబ్దుల్ కలాం గారు చాలా చిన్న స్థాయి నుంచి చదువు అనే ఒక దానితోనే అదే అతని ఆయుధంగా రాష్ట్రపతి కాగలిగినటువంటి వ్యక్తి. అతని రాష్ట్రపతి అవడానికి కారణం చదువు. చదువు అనేది ఉంటే ఏదైనా సాధించవచ్చు. తల్లిదండ్రులకి పిల్లలు మంచి పేరు తీసుకురావాలి. వాళ్ళు గేమ్స్లో అనే వాళ్ళు డ్యాన్స్లో బాగా పైకి రావాలి. చదువుల్లో డాక్టర్ కానీ కలెక్టర్ కానీ పైకి భవిష్యత్తులో పైకి రావాలి.